ఒకటి ఒకటి అందరి సందేహం ఏంటంటే ఆ గవర్నర్ ఉంది 17 సెక్షన్ అది 17 అదే అదేంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అలాగే ఒక జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఆయనకి అటు దాని మీద పోరాటం జరుగుతుంది అది కూడా ఒక భాగం ఏంటంటే ఆ సెక్షన్ ఎందుకో ఇక్కడ అమలుపరచలేదు యడ్యూరప్ప గారి విషయంలో మరి సేమ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ తరఫున పోరాడుతున్నాడో లాయర్ ఆయనే అప్పుడు యడ్యూరప్ప గారి తరఫున పోరాడాడు ఆఫ్టర్ ఆల్ అదేది మన అదేదో ట్యాక్స్ ఎవేషన్ కేసు అనుకుంటా అది మరి అది నథింగ్ అది ఇది ఇటువంటి ఒక దేశవ్యాప్తంగా అందరు చర్చించుకుంటున్న ఒక కేసు ఇది కేసే కాదు అసలు ఇది అంటే మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను మరి నాకు నాకు ఐడియా లేదు గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ కావట్లేదంటే మరి అది ఏంటో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అక్కగారు ఉన్నారు తెలుగుదేశం బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఇక్కడ దగ్గుబాటి బృందేశ్వరరావు గారు ఆవిడతో నేను టచ్లో ఉన్నాను నేను తప్పకుండా కలుస్తాను తప్పకుండా కలుస్తాను ఎందుకంటే ఇది ఒక రకంగా వాళ్ళ వరకు నుంచి కూడా ఇటువంటి రాకపోవడం దేనికైనా ఒక మనకు ఒక అవగాహన రావాలి మీరు అడిగారు ఇందాక ప్రశ్న అడిగారు ఏంటి వాళ్ళ ప్రమేయం కూడా ఉందని ఒక అవగాహన రావాలి మాకు కూడా టోటల్గా అవగాహన రాకుండా ఒకరి మీద నింద వేయడం కానీ ఒకరితో మనం పొత్తులకు వెళ్ళడం కానీ అది జరగదు సో జస్ట్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్ స్పాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ అండి ఎవరైనా ఎవరైనా మన ఎవడన్నా ఇక పౌరుడు కానివ్వండి ఇప్పుడు అన్నట్టు ప్రతి వాడు చర్చించుకుంటున్నారు ఇది పండు వయసు వాళ్ళ దగ్గర నుంచి రాజకీయాల్లో పండిన వాళ్ళ దగ్గర నుంచి మధ్యలో లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర నుంచి అలాగే పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన వచ్చి ఇంత చేశాడు అయినా ఒక్క మనిషి ఇంత చేయగలిగాడు అయినా అని అనుకుంటున్నాను సో అలాగే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా స్పందించడం ఆ రోజు మేము ముగ్గురు ముఖాతకి వెళ్ళడం తెలుగుదేశం పార్టీ అదే జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబాయ్ తెలిమి పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళడం అది అక్కడ చూస్తే స్పందన అది అక్కడికక్కడే అని అది అక్కడికక్కడ ఆయన స్పాంటేనియస్గా అది ప్రిపరేషన్ కాదు ఏం కాదు అనిపించింది నాకైతే స్పాంటేనియస్గా ఒక పౌరుడిగా పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా ఒక పౌరుడిగా అందరూ ఇంతమంది ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక అధినేతగా అతని స్పందన అది ఆయనది క్రిస్టల్ క్లియర్ స్పందన రాష్ట్ర వ్యాప్తంగా అలా ఇంకా మేము డిసిషన్ తీసుకోలేదండి నా అభిమానులు నాకు ఏం తేడా లేదు వాళ్ళు నాగలాగే ఆలోచిస్తారు వచ్చేవాళ్ళు రావచ్చు అది ఉంది వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారుగా అంత బీఆర్ఎస్ ఉన్న అంత తెలుగు దేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళే కాదు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా అదే పట్టించుకోరండి ఎవరు గడ్డించకపోయినా పట్టించుకోను ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే వాళ్ళు పౌరులే రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే వాళ్ళని వాడ అది అసలు సెక్షన్నే తీస్తున్నాను దీంట్లోకి ఐ డోంట్ కేర్ బ్రో ఐ డోంట్ కేర్ అదే నెక్స్ట్ పిక్చర్ సినిమా కాదు బయట కూడా చూపిస్తాం ఎక్కడుందో మౌనంగా ఉండడం బెటర్ బురద మీద రాయి జల్తే పెంట మీద రాయి జల్తే ఉంది వచ్చి మన మీద పడుతుంది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుంది అంతే ఓకే
ఓకే థాంక్యూ.